మహాభారతంలో వ్యాసుల వారు 100,000 శ్లోకాలు, 125,000 శ్లోకాల్లో చాలా విషయాలు చెప్పారు. అది ఒకటే కాదు, ఆయన ఇంకా వేదాలు విభజించారు, వేద విభజన చేశారు, 108 ఉపనిషత్తులు రాశారు, అష్టాదశ పురాణాలు ఉప పురాణాలు రాశారు. ఇన్ని చేస్తే ఎవరో అన్నారు, ఏమండి ఇన్ని బుక్కులు మేము చదవగలమా, ఈ మా వల్ల అవుతుందా ఇది సార్, ఏదన్నా 2 ముక్కలు చెప్పండి సార్. ఏ బాయ్, 2 ముక్కలు ఎందుకు, 1 ముక్కలు చెప్తాను. ఎట్లా సార్ అన్న, ఏముంది, పరోపకారాయ పుణ్యం పాపం పరపేయడం, బస్. పుణ్యం అంటే ఏంది, ఇంకోటికి ఉపకారం చేయడం. పాపం అంటే ఏంది, ఇంకోటికి అపకారం చేయడం, బస్. అదే ఇన్ని బుక్కులు రాసి 2 ముక్కలు అయిపోయి, పరోపకారాయ పుణ్యం పాపం పరపేయడం. సో పీడించడం అంటే తెలుసుగా, ఒకరిని ఇబ్బంది పెట్టడం తెలుసు కదా. మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మతం మారు గతం మర్చిపో, మా దాంట్లో జాయిన్ అయిపో, మా ఒడే బాసు, నమ్మపోతే క్లాసు, ఇదే మేము ఇచ్చే క్లాసు, నా అంటోడు ఎవడో బదులు కొడుతుంటాడు క్లాసు, ఈ అడుక్కుని మన తల తినేసి, మొన్న చూశారుగా మీ కాలు పట్టుకుంటాను, మా దేవుని నమ్ముకోండి, దీన్ని పీడించడము అంటారు, దీన్నే పాపము అంటారు. వాళ్ళు పాపులు కాబట్టి ఆ పాపం చేస్తూనే ఉంటారు. సో కృష్ణుడు ఏం చెప్పాడు భౌతికతలో, ఒరే అబ్బాయి నేను చెప్పాలని చెప్పాను, నువ్వు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదో నువ్వు తీసుకోవాలి. సో కాబట్టి మనము మహాభారతం చదువుదాం, భౌతికత చదువుదాం. ఇందాక చెప్పలేదు వ్యాసుల వారు అష్టాదశ పురాణాలు రాశారు కదా, ఈ అష్టాదశ పురాణాలు అన్నీ కలిపి 425,000 శ్లోకాలు తెలుసా, 425,000 శ్లోకాలు. సో అది 425,000 శ్లోకాలు, మహాభారతం 125,000, అక్కడికి ఎన్ని అయినాయి, 5.5 లక్షలు. ఇంకా వేదం అనంతం, వేదో నిత్యం అనంతం. మరి ఇంత జ్ఞానం మన దగ్గర ఉంటే ఒక పనికిమాల పుస్తకం ఇంతమందికి కరోనా వైరస్ కంటే చండాలంగా అది వెళ్తుంటే తప్పు మందా వాళ్ళదా, మందేగా. సార్ మీ వయసు ఎంత, 38. చెప్పండి భౌతికతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, 18. థ్యాంక్స్. 5 అధ్యాయాల పేర్లు చెప్తారా, తెల్లముఖం తెల్లచొక్క. నేను ఆయన్ని అవమానించాలని చెప్పట్లే, దట్ ఈజ్ అవర్ స్టేట్. నిన్న ఫోన్ చేశాడా సాఫ్ట్వేర్, ఏమన్నాడు, గురుజీ మీరు తిడతారు నాకు తెలుసు అన్నాడు, ఈ క్వశ్చన్ అడిగి. ఎందుకు మనకు తెలియట్లేదు, నేను మిమ్మల్ని శ్లోకాలు అడగలే, మీనింగ్ అడగలే. ఫస్ట్ టైటిల్స్ చెప్పండి, మినిమం ఎందుకు రావట్లే, ఎందుకంటే మనం ఆల్రెడీ మనం ఏమనుకుంటామంటే, నేను ఆల్రెడీ నాకు అన్ని తెలుసు అనుకుంటున్నాను, అది మన దైవత్వం. అందుకే భౌతికతలో 18వ అధ్యాయంలో 42వ శ్లోకంలో కృష్ణ భగవాను చెప్పాడు ఏమిటది, అమ్మ వినండి మళ్ళీ ఈరోజు మాట్లాడేదేగా, ఏం చెప్పాడంటే 9 లక్షణాలు ఉండాలి అని చెప్పాడు 18:42లో. ఏంటంటే అందులో చివరి 2, జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం, జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం అని చెప్పాడు. అంటే బ్రాహ్మణుడికి ఉండవలసిన 9 లక్షణాల్లో చివరి 2 ఏమిటి, జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం. జ్ఞానం ఉండాలి, దాన్ని అప్లై చేయాలి. అలా ఎవరు చేస్తారో వాళ్ళు బ్రాహ్మణులు. వ్యాసుడు ఎవరు, బోయవాడు, వాల్మీకి బోయ, మత్స్యకారుడు. మొన్న ఒక మత్స్యకారుడు ఫోన్ చేశాడు, గురుగారు భౌతికతలో కృష్ణ భగవానుడు పత్రం పుష్పం ఫలంతో ఏం చెప్పాడు అన్నాడు, నేను దండబడి. మత్స్యకారు కుటుంబంలో పుట్టి అతనికి అంత జ్ఞానం ఉంటే
నేను అప్పుడు అన్నాను, చాలామంది సోకాల్డ్ ఉపకారం లేదనేసి. సో ఖచ్చితంగా వీ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ వీ మస్ట్ అప్లై ద నాలెడ్జ్. బికాజ్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ యూఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దట్ నాలెడ్జ్ అండ్ యూఆర్ నాట్ స్ప్రెడింగ్ దట్ నాలెడ్జ్, సో వీఆర్ ఫేసింగ్ దిస్ గార్బేజ్. Yes, yes. Because of you, it's your mistake. What do you say? Yes or not? Yes, yes. What do you say, sir? Frankly. Avuna? God, man, maradam. Geeta chadudam. Please read Geeta before becoming a tata. Geeta only can change your rata. Otherwise, life become rata. Balaji Bhagavan ki. Jai. Madanpalli Bhaktivedanta ki. Jai. Thank you very much.